చూచి తెలుసుకున్నాను అందుకే ఇంతగా చెప్తున్నాను కదా నేను చెప్పాను కదా తేనె గురించి ఎవరో వివరిస్తే కాదు అనుభవం లేనివారు లేక పుస్తకాలు చదివితే కాదు నీకు వచ్చే తేనె రుచి నాలుగు మీద ఒక బొట్టు తేనె వేసుకోవాలి హలలుయ అప్పుడు నీ ముఖమర్చేసి మారిపోతుంది అబ్బా ఎంత టేస్ట్ ఇక నువ్వు వివరిస్తూ ఉంటావు వివరిస్తూ ఉంటావు హలే హలెలుయ అందుకే దేవుడు చేసిన మేళ్లను అనుభవించి ఇతరులకు చెప్పాలి అప్పుడు వారికి విశ్వాసం పెరుగుతుంది ఇక్కడ ఇస్సాకు మిక్కిలి గొప్పవాడకు వరకు క్రమ క్రమంగా క్రమక్రమంగా పలకొండమాట ఎలాగ దీమింపబడినాడు ఇస్సాకు క్రమ క్రమంగా మరి అభివృద్ధి పొందొచ్చు వచ్చాను అలెలుయా కదా పిల్లల పైకి రావాలని ఉద్యోగాల కొరకు లంచం తీసుకుపోయిస్తారు సాటుకు ఇట్ బ్రింగ్స్ ఖర్స్ ఫర్ యువర్ చిల్డ్రన్ నువ్వు మోకాళ్ళ నుండి ప్రార్థన చేసి దైవాశీర్వాదాలు పొందుకోవాలని పిల్లలకు దేవుని స్తోత్రం దేవుడు మనకున్నాడు దేవుని స్తోత్రం నువ్వు అప్పు ఇచ్చేవాణిగా ఉంటావు కానీ అప్పు పుచ్చుకో నువ్వు లంచము ఇవ్వకూడదు లంచము పుచ్చుకొనకూడదు దేవుని స్తోత్రం యూ షుడ్ నాట్ రిసీవ్ బ్రై లంచం తీసుకునే వాని మట్టి నోరుతో నోరు మట్టితో నింపబడుతుందని వాక్యంలో ఉంది వానికి ఇప్పుడు చాలా రుచికరంగా ఉన్నా తుదో కది మరణానికే దారి తీస్తుందా ఆ యొక్క కార్యం కనుక దానికి దూరంగా ఉండాలి నీ పిల్లలు అలా పైకి రావడానికి నీవు ఇష్టపడకూడదు ఉద్యోగాలు కొద్దిగా లంచం ఇస్తే చాలండి ఉద్యమం దొరికిపోతుంది ఎందుకండి భారతదేశంలో ఇంత దారిద్ర్యం ఇంత భయంకరమైన పాపాలు ఉంటే విశ్వాసులమైన మనం దానికి కూడా అగ్గి కాజ్యం అన్నట్టు మనం కూడా దేని దాంట్లో ఎందుకు పాలు పొందాలి హలేలుయ మూర్ఖులైన ఈ తరం వారికి వేరే ఉండి మీరు రక్షణ పొందాలి జీవవాక్యం పట్టుకొని మూర్ఖ జనం ఉంది మీరు ఎలాగున్నారు వక్రజనం మధ్యలో జ్యోతుల వల్ల ప్రకాశించాలి చప్పట్లు కొట్టి దేవుని వస్తుంది హలెలుయ కాని మార్గంలో వెళ్ళని లే దెర్ ఇస్ నో షార్ట్ కట్ టు బ్లెస్సింగ్ దెర్ ఇస్ నో షార్ట్ కట్ టు గాడ్స్ బ్లెస్సింగ్ దేవుని ఆశీర్వాదాలు పొందడానికి అడ్డుదారులు లేవండి హల్లెలూయ అడ్డుదారులు లేవు నువ్వు ఏదో తొందరగా నువ్వు పైకి రావాలి తొందరగా నీ భర్తకు ఉద్యోగం కోరుకోవాలి తొందరగా నీ పిల్లలు పైకి రావాలి అని అనుకోకు ఈ సాకును దేవుడు క్రమక్రమంగా అభివృద్ధి పొందొచ్చు ఆయన ఆ దేశమందు గొప్ప ధనికుడుగా అయిపోయినాడట దేవుని స్తోత్రం విత్తనం వేసి ఆ సంవత్సరం ముందు ఆయన ఎన్ని అంతల ఫలం పొందినాడు చప్పలు కొట్టి దేవుని చూపిద్దాం అూయా అతనికి గొర్రెలాస్తియు గొడ్లాస్తియు దాసులు గొప్ప సమూహమును కలిగినందున ఫిలిస్తీలు అతని అందు అసూయ పడేది దేవుణ్ణి ఆశీర్వదించినప్పుడు నీకు అసూయ పనులు నీ చుట్టూ ఉంటారు దాంట్లో పెద్ద సంగతి ఏం లేదు వారిని కూడా నువ్వు ప్రేమించాలి అదే మనం ఈరోజు నేర్చుకుంటున్నాం దేవుని స్తోత్రం నేను అలా చేసినాను దేవుని దేవుని పొందుకున్నాను దేవునికి స్తోత్రం గొప్ప దేవుడు మనకున్నాడు అలెలుయ ఆయన తప్పకుండా మనల్ని ఆశీర్వదించగలడు నూట నలభై ఏడో కీర్తన పదమూడవచనం కొన్ని మీరు వాగ్దానాలుగా తీసుకొని ప్రార్థనలో వల్ల నుంచి పొందుకోవాలని మేము కోరుతున్నాను నూట నలభై ఏడో కీర్తన పదమూడవచనం అందరం కలిసి ఆయన ఆయనని గుమ్మముల గడియలు బలపరిచి ఉన్నాడు నీ మధ్యను నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు నీ సరిహద్దుల్లో సమాధానము కలగజేయువాడు ఆయనే మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచేవాడు ఆయన అలెలుగా ప్రార్థన చేయండి ఈసారి కుటుంబాల్లో కలహాలు ఉండకూడదని చాలామంది కుటుంబ కుటుంబాలు భార్య భర్తలు కలహాలు వస్తాయండి భర్త ఒకటి అంటాడు అది ఇష్టం ఉండదు భార్య ఇంకోటి అంటుంది కలహాలు ఉంటాయి నాలుగు గిన్నెలు వేసుకొని తోమితేనే సప్పట్లు సప్పడు వస్తుంది కదా ప్రాణమున్న మనుషులున్న చోట కలహాలు రాకుండా ఉంటాయా ఉంటాయి తప్పకుండా తప్పకుండా ఉంటుంది కానీ గెలవడానికి ఉన్న విద్యనే మనం నేర్చుకుంటున్నాం దేవుని స్తోత్రం ఎలా గెలుస్తావు ప్రభు మనకు మాదిరి చూపెట్టినాడు ఇంట్లో ఎవరైనా కలహించేవారు ఉంటే వారు ఎన్ని మాట్లాడినా గమన మౌనంగా ఉండి అవన్నీ ప్రార్థనలు పెట్టి తిరిగి వారిని ప్రేమించి వారికి పరిచర్య చేసి అలాగ మనం ప్రతి దినము విజయోత్సవంగా ముందుకు సాగుతున్నాము దేవుని స్తోత్రం తల్లులారా వినండి పిల్లలతో మీరు కలహించవద్దు భార్యలారా విరండి భర్తలతో కలహించవద్దు దట్ విల్ బ్లాక్ గాడ్స్ బ్లెస్సింగ్ దేవుని దీవెనలో నీ కుటుంబానికి రాకుండా అదొక అయిపోతుంది కనుక అటువంటి అడ్డులన్నీ తొలగించుకోవాలి నువ్వు ఆయన బలిష్టమైన రెక్కలను ఆశ్రయించాలి ప్రార్థన చేయాలి హలే లూయా నీకెవరైనా మరి ఏదైనా నీకు రావాల్సి ఉంది అది నీకు రావడం లేదంటే వారితో పోరాడడం కాదు అన్నీ అనుగ్రహించే దేవుణ్ణి ఆశ్రయించాలి దేవుని స్తోత్రం పరిశుద్ధ గ్రంథంలో పాత నిబంధనలో రాజులు ఉన్నారట రాజులకేం కొదువా ఆ రాజులు దేవుణ్ణి ఆశ్రయించినంత కాలము వర్ధిలినారంట చప్పట్లు కొట్టి దేవుని స్థుతి అలెలు మీ దేవుడైన యహోవాను మీరు హత్తుకోవాలి అప్పుడే మీరు సజీవులుగా ఉంటారని వాక్యంలో ఉంది ద్వితీయోపదేశ కాండం నాలుగు నాలుగులో అనుకుంటాను ఓ మీ దేవుడైన యహోవాను మీరు హత్తుకొని అప్పుడు మీరు సజీవులుగా ఉంటారని హత్తుకోకుంటే చస్తామని అర్థం అనమాట ఇండైరెక్ట్గా నువ్వు హత్తుకుంటే బ్రతుతావు అని అర్థం దేవుణ్ణి ఆశ్రయించుడి అప్పుడు మీరు బ్రతుకుతారు అూయ దేవునికి స్తోత్రం దేవుడు మనల్ని తప్పకుండా ఆశీర్వదిస్తాడు ట్వంటీ నైన్ సాంగ్స్ లెవెన్ ఇరవై తొమ్మిదో కీర్తన పదకొండవ వచనం యహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును నాకు చాలా మరి ఐ వాజ్ సో హ్యాపీ టు టేక్ దిస్ ప్రామిస్ తన ప్రజలకు ఆయన ఏం అనుగ్రహిస్తాడు మరి కార్యాలు పనులు చేయాలంటే బలం కావాలి శారీరకమైన బలం మాత్రం కాదు మనోబలం కావాలి మానసికమైన మరి కార్యాలు పనులు చేయాలంటే బలం కావాలి శారీరకమైన బలం మాత్రం కాదు మనోబలం కావాలి మానసికమైన బలం కావాలి ఓ నీకు ఎంత మరి శక్తి కావాలి దేవుడు శక్తిని అనుగుణిస్తాడు సొమ్మశిలిన వారికి ఆయన బలం ఇస్తాడు శక్తిహీనులకు ఆయన బలాభివృద్ధి కలగజేస్తాడు అదొక ఆశీర్వాదం కదా టు గెట్ స్ట్రెంగ్త్ ఫ్రమ్ గాడ్ ఈజ్ గ్రేట్ బ్లెస్సింగ్ హలెయ కాలంలో బలం ఎట్లుంటుందంటే ముసలితనం అందే వారు సారము కలిగి పచ్చగా ఉంటారంట వారు చిగురిస్తానంట వృద్ధి పొందుతానంట కొట్టి దేవస్ అలెలుయ ఈ వాగ్దానాలు నీకు లోకంలో ఎక్కడ లభిస్తుంది ఏ పుస్తకం చదివితే నీకు ఈ వాగ్దానాలు లభిస్తుంది పరిశుద్ధ గ్రంథంలోనే దేవుని వాగ్దానాలు మూట అలెలుయ ముసలితనం అంటే భయపడే అవసరం లేదు ఎందుకంటే నీకు ముసలితనమందు ఆయన నీకు అనుగ్రహిస్తాడు ఆయన నీకు నువ్వు చిగురించే విధంగా నువ్వు సారం కలిగి పచ్చగా ఉండేటట్టు చేస్తాడట దేవుని స్తోత్రం దేవుడు తన ప్రజలకు బలం అనుగ్రహిస్తాడు యహో తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించును నువ్వు నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఇవన్నీ వాగ్దానాలు ఎత్తిపట్టి ఈరోజు చెప్పిన వాగ్దానాలను ఎత్తిపట్టి ప్రార్థన చేయాలి దేవా నువ్వు సమాధానం అనుగ్రహిస్తానన్నావు కదా మా గృహంలో ఎందుకు ఈ పిల్లల మధ్యలో ఇలాగ పోరాటం ఎందుకు ఇలా భార్య భర్తల మధ్యలో ఇలాగ పోరాటం ఎందుకు ఈ అసమాధానం మా గృహంలో నువ్వు సమాధానం కదా అధిపతి కదా ప్రభువా నువ్వు మా గృహంలో ఉంటే మాకు నెమ్మది కావాలి మాకు సమాధానం కావాలి సమాధానం తప్పకుండా దేవుడు మీకిచ్చి ఆశీర్వదించును గాక ఆమె దేవుడు తన ప్రజలకు బలమును అనుగ్రహిస్తాడు సమాధానం అనుగ్రహిస్తాడు మనము సూర్యుడు అస్తమించే వరకు కూడా ఒకరి మీద కోపము ఉంచుకోరా కొందరు తల్లులు పిల్లలతో మాట్లాడారు నాకు అస్సలు ఇంతవరకు అర్థం కాలే ఆ కార్యం పిల్లలతో ఎలా మాట్లాడకుండా ఉంటారు అంటే ఎంత ప్రేమలేని తనం కదా ప్రేమ దోషములన్నిటినీ కప్పు చప్పట్లు గట్టి గొడి దేవుని శృతే హలే అప్పుడు నాకు అసలు ఐ కెనాట్ డైజెస్ట్ అనమాట నాకు అది మింగుడుపోదు నాకు అర్థం కాదు తల్లి ఎట్లా పిల్లలను క్షమించకుండా ఉంటుంది ఎంత బాధిస్తారు పిల్లలతో మాటలు తాయి నా తల్లి పోయి భుజ్జగించి ప్రేమ చూపెట్టి వారికొరు ప్రార్థించి వారి ప్రయాసపడి అది కదా దైవుని స్వభావం అందుకే ఒక పాట పాడతారు కదా తల్లి కన్నా మిన్నది క్రీస్తు ప్రేమ తండ్రి కన్నా మిన్నది అంటే అప్పుడు అంటున్నాడు నిన్ను విడవను నిన్ను ఎడబాయను హలో యా నేను ఎన్నడూ విడవను నిన్ను ఎడబాయను ఎంత మంచి వాగ్దానం కనుక ఈ సంవత్సరం అలాంటి ద్వేషాలుంటే తొలగించుకోవాలి రైట్ టు ఫర్గీవ్ కుమారుని కొన్నిసార్లు పిల్లలు మాట వినరు మాట వినకుంటే మాట వినకుంటే ఇంకా వారిని అంతగానో శిక్షించడమా వారు దారి తప్పే రీతిగా కాదు కదా నీ ప్రవర్తన ఉండాల్సింది తిరిగి నీ ప్రేమకే వారు భయపడాలి వారు ఎందుకు తప్పు చేయకూడదంటే నీ ప్రేమ అంతా గొప్పగా ఉండాలి దేవుని స్తోత్రం నన్ను అడిగితే నువ్వు ఎందుకు పాపం చేయడం లేదు సిస్టర్ అంటే నా దేవుడు నన్ను ఇంత ప్రేమించి నన్ను ఇంతగా చేస్తే నేను ఎలాగ పాపము చేయగలను అల్లెలు చెప్తాను అప్పుడు మా పిల్లలు అనాలి నా తల్లిదండ్రులు ఎంత ప్రయాసపడి ఎంత కష్టపడుతుంటే మేము ఎలా దారి తప్పాలి అలాగ ప్రేమించాలి దేవుని స్తోత్రం మనం మూడు కార్యాలు అడగాలని అన్న కదా కృత సంవత్సరం ఏంటది ఇంకోటి ఇంకోటి ప్రేమ ఎట్లా ఇస్తాను ఇంకా జ్ఞానం ఆత్మ హండ్రెడ్ మార్క్స్ మీకు దేవుని ఇసుకో గాడ్ బ్లెస్ యు దేవుని వాక్యం ఒక చెవితో విని ఇంకో చెవితో వదలడం కాదు దేవుని వాక్యం నీ హృదయం అనే పలక మీద రాసుకో దేవుని వాక్యం దివారాత్రము ధ్యానించువాడు ధన్యుడు వాడు నీటి కాలువల ఓరను నాటబడిన వాడై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టి వాళ్ళు అలెయ మరి ఒక కార్యం కార్యం మీకు చేయాలి ఇరవై ఈ సంవత్సరం మీరు చేయాల్సిన ఒక ముఖ్యమైన కార్యం ఇరవై నాలుగో కీర్తన ఇరవై నాలుగో కీర్తన మూడో వచనం ఎహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడు ఎవడు అలెలుయ దావిదో రెండో వచనం అరవై ఒకటి రెండు నా ప్రాణము తల్లనిల్లగా భూతిగంథముల నుండి నీకు మొరపెట్టుచున్నాను నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైన నన్ను ఎక్కి హాలెలుయా లాడ్ యూ టేక్ మీ టు గ్రేటర్ హైట్స్ నేను కొండ మీద ఎక్కాలి అంటే ఉన్నతమైన అనుభవం కొరకు కృష్ణ కొనుచున్నాడు కానీ ఇక్కడ మరి ఈ కీర్తన కూడా దా మీద రాస్తున్నాడు యహోవా పర్వతము నాకు ఎక్కదగిన వాడు ఎవడు ఆయన ప్రశ్న ఆయన జవాబిస్తున్నాడు ఆయన పరిశుద్ధ స్థలంలో నిలవదగిన వాడు ఎవడు దానికి జవాబు వ్యర్థమైన దాని ఎందు మనసు పెట్టకయు కపటముగా ప్రమాణము చేయకయు నిర్దోషమైన చేతుల్లో శుద్ధమైన హృదయం కలిగి ఉండు వాడే వాడు ఎహోవా వలన ఆశీర్వాదము పొందుయా యహోవా నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కాలని అంటున్నావు నా పిల్లలందరూ ఉన్నతమైన స్థానంలో రావాలంటున్నావు నా కుటుంబంలో అద్భుతాలు జరగాలని ఆశిస్తున్నావు కానీ దానికి అన్నిటి కూడా తెలుసు కండిషన్ క్లాజస్ ఇవన్నీ ఉన్నాయి పరిశుద్ధ గ్రంథంలో ఎహోవా పర్వతంలోకి ఎక్కదగిన వాడేవాడు ఆయన పరిశుద్ధ స్థలంలో నిలవదగిన వాడేవాడు అంటే వ్యర్థమైన దాని ఎందు మనసు పెట్ట తన అతిక్రమంలో దాచిపెట్టువాడు వారి తను ఒప్పుకొని ఏం చేయాలి వదిలిపెట్టాలి అప్పుడు దేవుని కనికరం పొందుకుంటాం కనుక ఎన్నిసార్లు ఎన్ని గంటలు టీవీ ముందు కూర్చున్నావు ప్రభు దగ్గర ఒప్పుకొని వదిలిపెట్టాలి ఎందుకంటే మనకు ఆశీర్వదింపబడాలి ఈ రెండు వేల పదకొండు గాడ్ షూట్ బ్లెస్సస్ అబ్బానంట్లే అదొక తీవ్రమైన ఆశనిలో ఉండాలి తప్పకుండా దేవుడు దీవిస్తాడు ఎన్నిసార్లు అనవసరంగా చుట్టాలేంటికి పోయినా వారి టైం వేస్ట్ నీ టైం వేస్ట్ వాళ్ళు మనసులో అనుకుంటున్నారు పైకి చిరునవ్వు చేసి బాగున్నారా ఇంతకాలమైంది మీరు వచ్చినందు అయ్యో అంటున్నారు కానీ ఉట్టినే వాళ్ళు మనసులో అసలు ఎందుకు వచ్చింది ఈ టైంబా పండుగ టైమ్ టైం అంతా తినేయడానికి వచ్చింది ఎప్పుడు పోతారో ఏమో వీళ్ళు చూడండి అనవసరం అండి పొరుగువాని ఇంటికి మాటి మాటికి వాడు నీ వల్ల విసుకుంటాడట వాడి వల్ల నిన్ను విసి నీ వల్ల విసికి నిన్ను ద్వేషించినాడు నీకు మాట చూపెడతాను చూపెడితే నేను నమ్ముతారు కదా సామెతలు ఇరవై ఐదు సెవెంటీనా మాటి మాటికి నీ పొరుగువాని ఇంటికి వెళ్ళ అతను నీ వల్ల విసికి నిన్ను ద్వేషించ మాటి మాటికి ఒకరింటికి పోయి వారి సమయం వేస్ట్ ఆమె వెళ్ళండి ఇఫ్ యూ హ్యావ్ ఏ ప్రా సంథింగ్ వెరీ సీరియస్ గో ప్రే ఇద్దరు ఏకీభవించి నా పేరట ప్రార్థన చేస్తే నేను ఆలకిస్తాను అని నీ సమయం వ్యర్థం చేయకూడదనే భావం అంతే దీంట్లో నువ్వు అర్థం చేసుకోవాలి నువ్వు వెళ్ళి వ్యర్థమైన ముసలమ్మ ముచ్చట్లు సమయాన్ని వారి సమయం పాటు చేసి నీ సమయం పాటు చేసి దానివల్ల నీకు దీవెన రాదు అని నేర్చుకోవాలి సరికీర్తన ఇరవై నాలుగు రండి వ్యర్థమైన మోటియందు మనసు పెట్టక కపటముగా ప్రమాణము కమటముగా మాటలు మాటలు అంటే అబద్ధం మాట్లాడడం కపటముగా ప్రమాణం చేయకంటే మాట ఇస్తే దాన్ని నిలబెట్టుకోవాలి విశ్వాసి ఒక మాటను ఇస్తే దాన్ని నిలబెట్టుకోవాలి ఒక దగ్గర ఉంది నీతిమంతుడు మాట ఇస్తే ఎన్ని శ్రమలు వచ్చినా ఆ మాటను నిలబెట్టుకుంటాడు మాట తప్పడండి మాట ఇస్తావు మాట నిలబెట్టుకో కొండల తట్టు కన్నులు ఎత్తుతున్నావు కానీ అక్కడి నుండి రాదు నీకు సహాయము నుండి వస్తుంది భూమిని ఆకాశమును సృజించిన హోమ వల్లనే సహాయం కలుగుతుంది దేవుని స్తోత్రం నీవు దేవుని సన్నిధిలో చేసే మృగ్గుబళ్ళు నువ్వు ఏదైనా ఒప్పుకుంటే దాన్ని అంతే లేకుంటే నువ్వు చెయ్యకుండా ఆ మాట ఇవ్వకుంటేనే అని పరిశుద్ధ గంధంలో ఉంది అంటే నువ్వు ఏదైనా ఒక మాట ఎవరికనేస్తే అప్ యువర్ వరల్డ్ ఆ మాట నిలబెట్టుకోవడానికి ఆ విశ్వాసి ప్రయత్నించాలి ఇక్కడ అటువాడు దీవెన పొందుతాడని ఉంది కదా వాక్యంలో ఏమున్నది ఇటువంటి పనులు మరి వ్యర్థమైనది దాని అందు మనసు పెట్టక యొక్క పటముగా ప్రమాణము చేయకు నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయం కలిగి ఉండువాడిని వాడు ఎహోవలన ఆశ అలూయా సో దట్ ఈస్ ద వన్ హూ గెట్స్ బ్లెస్సింగ్ ఫ్రమ్ గాడ్ నిర్దోషమైన చేతులు శుద్ధమైన హృదయం పాపం చేస్తే చేతులు మైలబడుతుందని మనం చదువుతుంటాం కదా పిలాతు పోయి ఏం చేసినాడు ఏం గడిగినాడు చేతులు ఆయన ఏం చేసినాడు చేతులతో అని నేను అనుకున్నాను కానీ అదేంటో మరి ఆ చేతులు అంటే కార్యాలు చేస్తుంది చేతులు కాబట్టి పిలాతు పోయి మరి నేను చేతులు కడుక్కుంటున్నాను నిర్దోషమైన ప్రభువుని నేను సిలువే అంటున్నాడు అంటే నీవు చేసే పనులు క్రియలు కార్యాలు పరిశుద్ధంగా ఉండాలని నీ హృదయం ఎలా ఉండాలి శుద్ధమైన హృదయం క్లీన్ హార్ట్ ఎ క్లీన్ హార్ట్ ఈజ్ స్ట్రాంగర్ దెన్ టెన్ సిటీస్ అని ఒక మరి సామెత ఉన్నది ఇంగ్లీష్లో ఇఫ్ యు హ్యావ్ ఎ క్లీన్ హార్ట్ యూ డోంట్ హ్యావ్ ఎనీ గైల్ ఏ కపటం లేదు నిర్దోషంగా ఉన్నావు నీ హృదయం శుద్ధి ఉంటే పది పట్టణాల కంటే నీకు దాని ఏలే శక్తి దేవుడు ఇస్తాడంట దేవుని స్తోత్రం అందుకే ఈ శుద్ధ హృదయం ఎలాగో మనకు లభిస్తుంది అంటే ఏసు రక్తం చేత నీ హృదయము కడగబడాలి ఏసు రక్తము ప్రతి దుర్నీతి నుండి నిన్ను పవిత్రునిగా పవిత్రురాలిగా చేస్తుంది ఇట్టి వారు ఈ హోమం వల్ల ఆశీర్వదింపబడతారు చప్పట్లు కొట్టి దేవునిస్తూ చూద్దాం అలా అరవై ఒకటి ఏషయా తొమ్మిదో వచ్చిన చూడండి ఐషయా సిక్స్టీ వన్ నైన్ జనములలో వారి సంతతి తెలియబడును జనముల మధ్యను వారి సంతానము ప్రసిద్ధి నందును వారు ఎహోవా ఆశీర్వదించిన జనమని వారిని చూచిన వారందరూ ఒప్పపోదురు హల్లెలుయ తల్లిదండ్రులు పిల్లల కొరకు ఈ వాగ్దానం ఈ సంవత్సరం పొందుకుందాం మనం ఐమ్ ఇంక్లూడింగ్ మై సెల్ఫ్ నేను కూడా మీతో కలిసి పొందుకోవాలి నేను కూడా ప్రార్థన చేస్తున్నాను జనములలో వారి సంతతి తెలియబడును నీ పిల్లలు జనాలు గుర్తిస్తారట వా ఎంత గొప్ప కార్యం కదా జనాలు నిన్నంటారు ధన్యురాలని జనాలు అంటారు నువ్వు ధన్యుడమని ఎలాంటి పిల్లలు కన్నారు మీరు ధన్యులు మీరు జనములలో వారి సంతతి తెలియబడింది ఆశీర్వాదం యూ టు క్లెయిమ్ దిస్ ప్రామిస్ జనముల మధ్యను వారి సంతానము ప్రసిద్ధినందును వారు ఎహోవా ఆశీర్వదించిన జనమని వారిని చూసిన వారందరూ ఒప్పుకుంటారు హలేలుయ్యా గట్టిగా హలేలుయ్య చెప్దామా మమ్మని దేవుడు దీవించినాడని నువ్వు సాక్ష్యం చెప్పడం కాదు నిన్ను చూసిన వారు అంటారు అమ్మూ ఈ వ్యక్తిని ఎవరు దీవించినారండి దేవుడు దీవించినాడండి ఎంత పెద్ద సాక్ష్యం అండి దేవుని స్తోత్రం నువ్వు హలేలుయ్య చెప్పడం కంటే ఇతరులు నిన్ను చూసి హల్లేలుయ్యా చెప్పాలి దేవుని స్తోత్రం నువ్వు గంతులు వేసినావు కరెక్టే కానీ నిన్ను చూసి వేయాలి ప్రజలు జనములు నిన్ను చూసి నిజముగా వీరు ఆశీర్వదింపబడిన జనం ఈ వాగ్దానం ఎంతమంది కావాలి లేదు అందరికీ కావాలి దేవుని స్తోత్రం వి ఆల్ వాంట్ దిస్ ప్రామిస్ దేవుడు మనకు తప్పకుండా ఆశీర్వాదం దయచేస్తాడు కొందరు అనుకుంటాను నేను ఏ కాకిని కదా నాకు ఎవ్వరు లేరు కదా ఉంటారు దాన్ని ఇంకా వివాహమే కాలేదు నన్నెట్ట దీవిస్తాడు దేవుడు నేను ఉంటాను వాన్ని అసలు నా కుటుంబమే లేదు నన్నెట్ట దీవిస్తాడు అంటే వారికి ఒక వాగ్దానం ఇస్తున్నాను ఏషియా యాభై ఒకటి రెండవ వచనం ఐషా ఫిఫ్టీ వన్ టూ మీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించుడి మిమ్మల్ని కనిన చారాను ఆలోచించుడి అతను ఒంటరి అయి ఉండగా నేను అతన్ని పిలిచి తిని అతనిని ఆశీర్వదించి అతన్ని పెక్కు మంది అగునట్లు చేస్తే చప్పలు కొట్టి దేవుని స్వతించాను అలెలూయా అలెలుయా సేవలో నేను అడుగు పెట్టినప్పుడు ఒంటరి దాన్ని అలెలుయ అలా దీవించే దేవుడు నువ్వు ఒంటరిగా ఉన్నా నువ్వు భయపడే అవసరం లేదు నిన్ను ఆశీర్వదించే నిన్ను దేవిస్తాను నూట ముప్పై మూడో కీర్తన ఆశీర్వాదాలు ఎచ్చట నీకు లభిస్తుంది ఇక్కడ లభిస్తుంది సంఘములోనైనా కుటుంబంలోనైనా నీ ఉద్యోగ స్థలంలోనైనా నీవి మాటలు మర్చిపోకూడదు నీకు ఆశీర్వాదము శాశ్వత జీవము కావాలన్నప్పుడు ఈ యొక్క మాటల్ని హృదయంలో మరి భద్రంగా ఉండాలి నూట ముప్పై కీర్తన సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరం హలెలుయా మన జీవితం అంతా క్వశ్చన్ మార్కులే కానీ ఇక్కడ ఎక్స్క్లమేటరీ మార్క్ అనమాట ఆశ్చర్యార్థకమైన చిహ్నం సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనం ఆ సహోదరులు రౌండ్ ఆఫ్ చేసి పెన్సిల్తో భార్యాభర్తలు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత పిల్లలు అన్నదమ్ములు సహోదరులు సహోదర సహోదరులు తోటి విశ్వాసులు తోటి సేవకులు తోటి కాపర్లు ఐక్యత కలిగి నివసించుట చెప్పండి ఎంత మేలు ఎంత మనోహరం కాకుండా ఎంత మేలు కనుబొమ్మలు ఎత్తేసి ఆశ్చర్యాత్మకంగా ఎంత మేలు ఎంత మనం అలెలుయా మరి అది తల మీద పోయబడి అహరోను గడ్డం మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలం ఫుల్ అనాయింటింగ్ అనమాట నిండు అభిషేకంతో సమానంగా పోలుస్తున్నాడు ఐక్యత తర్వాత సియోను కుండల మీదకి దిగివచ్చి హెరమోను మంచు వలె ఉండదు చెట్టుకు మంచు తోడున్నట్టు నేను తోడుంటానంటే మంచుకు ఆ పవర్ ఉందన్నమాట చిగురింప చిగురింపజేయడానికి దేనన్న దీవించడానికి హెరుమోను మరి సియోను కొండల మీదకి దిగివచ్చు హెర్మోను మంచివలే ఉండను ఆశీర్వాదము శాశ్వత జీవము అచ్చట ఉండవల్లని ఎహోవా సెలవిచ్చు అలెలుయా చూడండి కలహాలు కయ్యాలు మనస్పర్ధనలు తప్పకుండా సాతాన్ నుండి వస్తుందని మర్చిపోదు దట్ డిస్ట్రాయ్స్ యువర్ సెల్ఫ్ దట్ విల్ నాట్ మేక్ యూ ప్రాస్పర్ చూడండి కలహాలు కయ్యాలు ఆశీర్వాదం ఎక్కడుంటుంది ఐక్యత ఉన్న దగ్గర ఉంటుంది దేవుని స్తోత్రం పులిసిన పిండి ఏం చేస్తుంది ముద్దంతా పులియకొడుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి భయపడాలి దేవుని అయ్యో నేను దేవుని సేవలో ఉన్నానా నేను యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్కి వస్తున్నానా నేను ఒక విశ్వాసరాలుగా విశ్వాసగా ఇక్కడ ఉన్నానా ఐ హ్యావ్ టు ఫాలో వాట్ గాడ్ హ్యాస్ రివీల్డ్ మరి ఐక్యత ఎక్కడ ఉంటుందో అక్కడ ఆశీర్వాదం ఉంటుంది అక్కడ శాశ్వత జీవము ఆశీర్వాదం మనకు వారసులు అవుటకు మా నమ్ము పిలవబడ్డ సంగతి మర్చిపోకూడదు దేవుడు ఈ సంవత్సరం తప్పకుండా మనల్ని ఆశీర్వదించబోతున్నాడు నేను ఆశీర్వచనములు పలికి ఇది ముగిస్తాను సంఖ్యాకాండం ఆరో అధ్యాయంలో నేను ఆశీర్వాదం పలుకుతున్నప్పుడు మీరు ఆమెను పలకండి యహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక యహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక యహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలగజేయునుగాక అలెలుయ తలలు వంచండి ప్రార్థన చేసుకుందాం ప్రతి ఒక్కరు కూడా మరి విన్న వాక్యాన్ని మీరు ధ్యానిస్తూ ప్రార్థన చేయండి శ్రేష్టమైన ప్రతి ఆశీర్వాదము సంపూర్ణమైన ప్రతి వరం జ్యోతిర్మయుడైన తండ్రి యొద్ధ నుండి వస్తుందని మరి ఎక్కడి నుండి కాదని వాక్యము నుంచి చెప్తుంది నిన్ను ఆశీర్వదించాలంటే దేవుడే దీవించాలి నువ్వు ఆశీర్వదిస్తేనే అది ఆశీర్వాదము నువ్వు ఆశీర్వదిస్తేనే అది ఎన్నటెన్నటికీ ఆశీర్వాదంగా ఉంటుందని దావీదు దినవృత్తాంత గ్రంథంలో మనం చూస్తున్నాం ఈ సాకును దేవుడు ఆశీర్వదించినందుకు ఆ మనుషుడు మెక్కిలి గొప్పవాడైనట్టు వాక్యంలో చూస్తున్నాం అతడు మెక్కిలి గొప్పవాడవున వరకు క్రమక్రమంగా దేవుడు అతను ఆశీర్వదించి అభివృద్ధి పొందించినాడని వాక్యంలో చూస్తున్నాం అతడు విత్తనం వేసి ఆ దేశంలో నూరంతలు ఫలం పొందుకున్నాడని వాక్యం మనకు బోధించింది ఏహో ఆశీర్వాదమే ఐశ్వర్యమేచ్చును నరుని కష్టం చేత ఆ ఆశీర్వాదం ఎక్కువ కాదు నీ కష్టార్జితాన్ని దేవుడు ఆశీర్వదించాలంటే నువ్వు దేవుని తట్టు చూడాలి మీ దేవుడనే హోమాన్ని మీరు హత్తుకొనండి అప్పుడు మీరు సజీవులుగా ఉంటారు మీరు ఆశీర్వదింపబడతారని వాక్యం మనకు బోధిస్తుంది వ్యర్థమైన మాటి ఎందు మనసు పెట్టక కపటముగా ప్రమాణము చేయక నిర్దోషమైన చేతులు శుద్ధ హృదయం గలవారు ఇట్టి మాడి హోమం ఆశీర్వాదం పొందునని వాక్యంలో మనం చూసినాం ఎక్కడ ఐక్యత ఉంటుందో అక్కడ ఆశీర్వాదం ఉంటుందని వాక్యం నుండి చూసినాం యహోవా తన ప్రజలకు బలం అనుగ్రహించును యహోవా తన ప్రజలకు సమాధానమిచ్చి వారిని ఆశీర్వదించునని వాక్యండి చూసినాము రెండు వేల పదకొండవ సంవత్సరం దేవుడు మనల్ని ఆశీర్వదించాలని మనం కోరుకోవాలి మన పిల్లలు వృద్ధి పొందాలి యహోవా మిమ్మల్ని మర్చిపోలేదు మిమ్మల్ను మీ పిల్లలను ఆశీర్వదించునని వాక్యంలో చూసినాం జనములలో నీ సంతతి తెలియబడును అని వాగ్దానం పొందుకుందాం ఓ ప్రజలు నిన్ను చూసి నిజముగా దేవుడు వీరిని దీవించినాడనే సాక్ష్యము మనం వినాలి దేవునికి స్తోత్రం ఆలూయా ప్రభువా నీకు స్తోత్రం తండ్రి దేవుని వాక్యము విత్తబడింది అది ప్రతి హృదయంలో పని చేయాలని నేను కోరుతున్నాను నూరంతల ఫలము దయచేయని తాన్ని ప్రభువా ఈ సంవత్సరము విధేయులైన వారికి నువ్వు ఆశీర్వాదం ఇస్తామని ద్వితీయోపదేశ కాలం ఇరవై ఎనిమిది ఒకటి నుండి పద్నాలుగు మేము చూసినాం నీ మాట శ్రద్ధగా విన్నప్పుడు భూ ప్రజలందరికంటే హెచ్చుగా నేను హెచ్చిస్తానని వాగ్దానం ఉంది కనుక మమ్మల్ని హెచ్చించేది మానవు మానవులు కాదు హెచ్చు నీ వద్ద నుండి వస్తుంది కనుక నీకు స్తోత్రం నీవే ఒకరిని దేవిస్తావు ప్రభువా నాయన పద్నాలుగు వచనాల్లో ఉన్న ప్రతి ఆశీర్వాదము దేవుని వాక్యం విన్న ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి దేవుని వాక్యం చెప్పిన నాకు కూడా మీరు దయచేయమని సకల దీవెనలు ప్రతి ఒక్కరికి నిండుగా మెండుగా దయచేయమని ఏ సో పరిశుద్ధ నావులు అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమె అలే దేవుడు మనల్ని సమృద్ధిగా ఆశీర్వదించను గాక యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ నిర్వహించు సంపూర్ణ రాత్రి ప్రార్థన ప్రతి నెల చివరి బుధవారం సమయం రాత్రి తొమ్మిది గంటల నుండి ఉదయం ఐదు గంటల వరకు స్థలం సెంటినరీ బ్యాప్టిస్ట్ చర్చ్ క్లాక్ టవర్ దగ్గర సికింద్రాబాద్ మీ అవసరతల కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయబడును అందరూ ఆహ్వానితులే ఆహ్వానించువారు జాయ్ చర్యన్ గారు ఇంతవరకు మీరు జాయ్ చర్యన్ గారి సందేశం విని ఆశీర్వదింపబడ్డారని నేను నమ్ముచుంటున్నాను మీ స్పందన మాకు తెలియచేయండి మరియు మీ ప్రార్థన అవసరతలు మా ఆత్మీయ పుస్తకములు పొందుకున్నట్టుకు మాకు ఫోన్ ద్వారా కానీ లేక ఉత్తరం ద్వారా కానీ మరి ఈమెయిల్ ద్వారా కానీ మాకు తెలియజేయాలని మేము మీకు మనవి చేస్తున్నాము మా అడ్రస్ జాయ్ చర్యన్

మా ఇమెయిల్ జాయ్ చర్య హాట్ మెయిల్ డాట్ యునైటెడ్ పీపుల్స్ డాట్ కామ్ మా ప్రార్థనా కూటములు ప్రతి శుక్రవారం రామ్నగర్ ఆలయంలో ఉపవాస ప్రార్థనలు సాయంత్రం నాలుగు నుండి ఎనిమిదిన్నర గంటల వరకు ఉంటుందని తెలియజేస్తున్నాను మరియు ఆ కూటములకు ఆహ్వానిస్తున్నాను మరియు ప్రతి ఆదివారం రామ్నగర్ ఆలయంలో ఉదయకాల ఆరాధన ఆరు నుండి ఎనిమిదిన్నర గంటల వరకు మరియు ఆదివారం సాయంత్రం ఐదు నుండి ఎనిమిదిన్నర గంటల వరకు జిఎన్ గార్డెన్ ఫంక్షన్ హాల్ చేపల మార్కెట్ పార్శిగుట్ట దగ్గర రామ్నగర్లో సిస్టర్ జాయ్ జాయ్చరణ్ గారు ఆశీర్వాదములు కలిగించు దేవుని వేయి ఆదేశములు అక్కడ అందిస్తారని మనవి చేస్తుంటున్నాను యహోవా మా ప్రభువ ఆకాశములలో నీ మహిమను కనపరచువాడా భూమి అందంతటా నీ నామము ఎంత ప్రభావము గలది కీర్తనలు ఎనిమిది ఒకటి ప్రతి మంగళవారము ఉదయం పది గంటల నుండి ఒంటి గంట వరకు జాయ్ చర్యన్ గారు దేవుని వెయ్యి నామముల శీర్షికను మరొకసారి ప్రసంగిస్తున్నారు స్థలం యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ రామ్నగర్ ఆలయంలో అందరికీ ఆహ్వానం దైవనామములు ధ్యానించి దైవశక్తిని అనుభవించండి ఈ టీవీ కార్యక్రమం ముందుకు కొనసాగించబట్టకు ప్రార్థించి సహకరించాలని మనవి చేస్తున్నాం దేవుడు మిమ్మల్ని దీవించుగాక